ఏంటమ్మా ఎలాగొచ్చారో మీ పంటలు కొంచెం చూడడానికి వచ్చారా? అవునమ్మా, నా మిరప చేను ఎలాగుందో చూడడానికి వచ్చాను. మీ మిరప చేను ఎలాగుందో చూడడానికి వచ్చావా? సరే మేము వస్తాం పదం ఎలాగుందో చూడడానికి. సరే రండి అమ్మా, వెళ్ళి చూద్దాం. ఇదేనమ్మా నా పంట, మిరప చేను ఎలాగుందో చూడడానికి వచ్చాను. ఏమైనా పురుగులు తెగుళ్ళు ఉన్నాయేటో చూద్దాం రండమ్మా. నా మిరప పంటలో ఎక్కువ ఎండు తెగులు ఉన్నదమ్మా. ఒక చెట్టు కొన్న కొమ్మల్లో ఒక కొమ్మ ఎండుగా ఉంది, ఒక కొమ్మ పచ్చగా ఉంది. ఒక చెట్టులో ఉన్న కొమ్మలు ఎలా ఎండిపోతున్నాయో, ఇలా ఎండిపోతే మొక్క అంతా పాడైపోతుంది కదా. ఇప్పుడు దీనికి కషాయం తయారు చేసుకుని పంటపై చల్లుకోవాలమ్మా. ఇదిగో అమ్మా, ఈ చెట్టు కూడా ఎండు తెగులు వచ్చేసింది. నా పంటలో అక్కడక్కడ ఎక్కువగా ఎండు తెగులు వచ్చిందమ్మా. ఈ తెగులు తగ్గించుకోవడం కోసం కషాయం చేసి వాడుకోవాలమ్మా. అయితే ఈ తెగులు తగ్గించడానికి ఏ కషాయం వాడతావు? ఎండు తెగులు తగ్గించుకోవడం కోసం ఏ కషాయం వాడాలో మన ఎంపీఎం విఏ సరస్వతి అమ్మని అడిగి తెలుసుకుందాం రండమ్మా. సరస్వతమ్మా, ఎలా వచ్చారు? నా మిరప పంటలో ఎండు తెగులు ఎక్కువగా వచ్చిందమ్మా. ఈ తెగులు తగ్గించుకోవడం కోసం ఏ కషాయం వాడాలో అడగడానికి వచ్చామమ్మా. మీ మిరపలో ఎండు తెగులు వచ్చిందా? ఎండు తెగులు వచ్చింది. మిరప ఎండు తెగులు తగ్గించుకోవడానికి సీతాఫలము కలబంద కషాయం తయారు చేసి పిచ్చికారీ చేసుకోవాలమ్మా. అది ఎలా తయారు చేయాలో మాకు చేసి చూపించమ్మా. అమ్మా, ఆ కషాయం ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను రండమ్మా. ఈ కషాయం ఎలా తయారు చేయాలో మీరు చేసి చూపించాం, మేము కూడా నేర్చుకుంటాం. అలాగే చేసి చూపిస్తాను రండమ్మా. సీతాఫలము కలబంద కషాయము మనం తయారు చేసుకోవడానికి ముందుగా ఈ వస్తువులు ఉండాలి. రెండు కేజీలు సీతాఫలం ఆకులు, కేజీ కలబంద ఆకులు, 150 గ్రాములు పసుపు, 5 లీటర్ల ఆవు మూత్రం. వస్తువులన్నీ తీసుకున్నాం కదా, వీటితో ఏ విధంగా తయారు చేయాలి? ఈ ఆకులు తెచ్చాం కదమ్మా, ఇవి చక్కగా ఏరుకొని ఆకులు ఇలా తీసుకోవాలి. అమ్మా, ఈ కలబంద ఆకులు మన కేజీ ఉండాలి కదా, ఇదిగో ఈ కేజీ గుండు. కేజీ ఉన్నాయి, ఇవి మనం తీసుకోవాలి. ఈ కేజీ కలబంద ఆకులు చక్కగా మెత్తగా మనం రుబ్బుకోవాలి. అమ్మా, కలబంద ఆకులు కేజీ తీసుకున్నాం కదా, అలాగే సీతాఫలం ఆకులు కూడా 2 కేజీలు తీసుకుంటాను. ఈ కేజీ కలబంద ఆకులు చక్కగా మెత్తగా రుబ్బుకోవాలమ్మా. రుబ్బుకున్నాం కదమ్మా, ఇవి ఒక పాత్రలోన తీసుకోవాలి. ఈ కలబంద ఆకులు ఎలా మెత్తగా రుబ్బుకున్నామో ఈ సీతాఫలం ఆకులు కూడా ఇలా చితగొట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా నలిగినంత వరకు రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న ముద్ద ఈ పాత్రలో ఇలా ఉంచుకోవాలి. ఈ కలబంద ఆకులు మెత్తగా రుబ్బుకున్నాము కదమ్మా, ఇది ఈ పాత్రలోనే ఉంచుకోవాలి. కలబంద ఆకులు ముద్ద వేసుకున్నాము కదా, దాంట్లో ఆవు మూత్రము వేసుకోవాలి. అలాగే ఈ మెత్తగా రుబ్బుకున్న సీతాఫలం ఆకులు కూడా ఇలా వేసుకోవాలి. సీతాఫలం ఆకులు ముద్ద, కలబంద ఆకులు ముద్ద, ఆవు మూత్రం వేసుకున్నాం కదా, అలాగే దీన్ని 2 రోజులు మురగ పెట్టుకోవాలి. అమ్మ, సీతాఫలము కలబంద ఆవు మూత్రము 2 రోజులు అయ్యింది కదా మురగ పెట్టి, పలసిన గుడ్డలో వడపెట్టుకోవాలి. కొన్నాం కదమ్మా, 150 గ్రాముల పసుపు కలుపుకొని 100 లీటర్లు నీటిలో కలుపుకొని పిచ్చికరీ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కదమ్మా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అమ్మా, ఈ 100 లీటర్ల నీటిలో ఈ కషాయము
ఇందులో కలుపుకోవాలి. అమ్మ, ఈ కషాయం ఓడుకున్న వల్ల మన మిరప పంటలో ఎండు తెగుళ్ళకి నివారణ అవుతుంది. సాయం ఎలా చేయాలో చేసి చూపించినందుకు మీ ధన్యవాదాలు. నమస్తే అమ్మా.